సెవెన్ టీవీకి స్వాగతం పచ్చళ్ల వ్యాపారం విజయవంతమైంది పేపర్ బిజినెస్ సక్సెస్ అయింది చిట్స్ పెడితే వేల కోట్లు సంపాదించి పెట్టింది అప్పటికి ఆశ చావలేదు సినిమా రంగంలోనూ వేలు పెడితే అందులోనూ లాభాలు వచ్చాయి టీవీ ఛానల్స్ పెడితే కొన్ని మినహా మిగతావన్నీ జనాల ఆదరణ చురగొన్నాయి అంతటితో ఆశ చావలేదు వేల ఎకరాల్లో ఫిలిం సిటీ కడితే అందులోనూ అరవీర భయంకరమైన లాభాలు వచ్చాయి ఇలా చెప్పుకుంటూ పోతే రామోజీ వ్యాపార సామ్రాజ్యం ఇక్కడితో ముగేదు మరి ఇంతటి సామ్రాజ్య విస్తరణ వెనుక ఎటువంటి చెడు జరగలేదా ఎవరికి ఎటువంటి అన్యాయం జరగలేదా ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తూ ఉంటుంది కాకపోతే బలమైన మీడియా ద్వారా తనకున్న లాబియింగ్ ద్వారా రామోజీరావు తొక్కిపెట్టారు రోజులన్నీ ఒకే తీరుగా ఉండవు ఉండవల్లి అరుణ్ కుమార్ రూపంలోనో యూరి రెడ్డి రూపంలోనో జగన్మోహన్ రెడ్డి రూపంలోనో దెబ్బలు తగులుతూనే ఉంటాయి యద్భవం తద్భవతి అని సామెతను నిరూపిస్తూనే ఉంటాయి ప్రస్తుతం రామోజీరావు చరమాంకంలో ఉన్నారు ఈ వయసులో ఉన్నవారు ఎవరైనా సరే కొంచెం స్వాంతన కోరుకుంటారు శాంతియుత జీవనాన్ని ఆశిస్తారు సువిశాలమైన రామోజీ ఫిల్మ్ సిటీలో శ్వేతవర్ణంలో ఉన్న భవనంలో బంగారు రంగు సింహాసనంలో కూర్చునే రామోజీరావుకు అంత్యకాలంలో కేసులు అపకీర్తి తెస్తున్నాయి మార్గదర్శి కేసులో అభియోగాలు వస్తే మీడియా నోరు నొక్కుతున్నారంటూ అప్పటి వైఎస్ రెడ్డి ప్రభుత్వం మీద రామోజీరావు తిరగబడ్డారు తాను ఏ తప్పు చేసినప్పటికీ అది మీడియా మీద దాడిగానే అభివర్ణించేవారు అక్కడిదాకా ఎందుకు తన ప్రయోజనాలకు అడ్డు వస్తున్నాడనే నెపంతో అప్పటి ముఖ్యమంత్రి చిన్నారెడ్డిని చందాలరెడ్డిగా అభివర్ణించాడు ఒకవేళ రామోజీరావు చెప్పినట్లు చెన్నారెడ్డి చందాలరెడ్డి అయితే మరి అతని వారసులు ఎవరూ కూడా వేల కోట్లకు ఎదుగలేదు అంతేకాకుండా కోట్ల విజయభాస్కర్ రెడ్డిని అవినీతి పరడంటూ రామోజీరావు అప్పట్లో రాతలు రాసి భ్రష్టు పట్టించారు ఒకవేళ అదే నిజమైతే విజయభాస్కర్ రెడ్డి చివరి దశలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు బిల్లులు కట్టేందుకు డబ్బులు లేక సొంత ఇల్లునే అమ్ముకున్నారు పి జనార్దన్ రెడ్డిని కబ్జాదారుడుగా చిత్రీకరిస్తూ అడ్డగోలుగా రామోజీరావు వార్తలు రాశాడు ఒకవేళ జనార్దన్ రెడ్డి కబ్జాదారుడైతే జూబ్లీ హిల్స్ లో అంత పెద్ద పెద్దముఖుడి ఎందుకు కట్టిస్తాడు జనార్దన్ రెడ్డి పిల్లలు ఇప్పుడేమైనా కబ్జాలు చేసిన ఎస్టేట్లో ఉంటున్నారా జనార్దన్ రెడ్డి అప్పట్లో అక్రమంగా కట్టిన ఐమాక్స్ థియేటర్ మీద పోరాడాడు ఆ ఐమాక్స్ థియేటర్ ఓనర్ సొంత కులపోడు కాబట్టి రామోజీరావుకు కోపం వచ్చింది జనార్దన్ రెడ్డి మీద లేనిపోని వార్తలు రాశాడు జనార్దన్ రెడ్డి చనిపోయినప్పుడు కూడా ఈనాడు విష ప్రచారం చేసింది ఉదయం లేస్తే సత్య హరిశ్చంద్రుడిలాగా వార్తలు రాసే రామోజీరావు విశాఖలోని సీతమ్మదారలో తాను నిర్మించిన ఈనాడు ఆఫీస్ కోసం వ్యక్తి స్థలాన్ని ఆక్రమించాడు ఎన్నో ఏళ్లుగా ఆ స్థానం కోసం ఆ వ్యక్తి పోరాడాడు చివరికి వైఎస్సార్ హయాంలో ఆ కుటుంబానికి విముక్తి లభించింది విజయవాడలో ఈనాడు ఆఫీస్ పరిస్థితి కూడా అలాంటిదే ఏకంగా రోడ్డుపైకి ఉంటుంది దాన్ని ఒకవేళ కూల్చివేస్తే మీడియాపై దాడి అని నిర్లజ్జగా రాసేస్తుంది అదేంటో కాని రామోజీరావు కేవలం ఒక వర్గానికి మాత్రమే మహానుభావుడు అతడి చేతుల్లో పలుమార్లు నిరూపించుకున్నాడు ఇప్పుడు యూరి రెడ్డి అనే వ్యక్తి కేసు పెడితే ఆయన కులానికి సంబంధించిన వ్యక్తులు రకరకాలుగా అడిగి విసిగించారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రామోజీరావుకు సొంత కులం సపోర్టు ఎలా ఉందో ఎప్పుడో జరిగితే ఇప్పుడు కేసు ఎందుకు పెడుతున్నారని వారు వాదిస్తున్న తీరు నవ్వు తెప్పించే విధంగా ఉంది రామోజీరావును బహిరంగంగా వెనక్కి కొంతమంది జర్నలిస్టుల తీరు జనాలకు ఏవగింపు కలిగిస్తోంది నేను తప్పు చేస్తాను ఆ హక్కు నాకుంది నేను శిక్షలకు అతీతుడిని అనే విధంగా రామోజీరావు వ్యవహార శైలి ఉందని ప్రస్తుత పరిణామాల ఆధారంగా తెలుస్తున్నది అమిత్ షా జేపీ నడ్డా వచ్చినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టైప్ లో కూర్చొని బిల్డప్ ఇచ్చే రామోజీరావు ఇవాళ యూరిరెడ్డి కేసు పెట్టగానే ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయాడు పైగా ఈ వ్యవహారం పట్ల జనం నుంచి సానుభూతి రాకపోవడంతో రామోజీరావు పతనం అంచున నిలిచాడనే వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి మార్గదర్శి కేసులో లుకలుకలు అన్నదాత మ్యాగజైన్ మూతపడింది కొన్ని ఈటీవీ ఛానల్స్ కూడా అంబానీ చేతిలోకి వెళ్లిపోయాయి ఫిలిం సిటీ కూడా లాస్ లో నడుస్తోంది ఈటీవీ కూడా మూడవ స్థానానికి పడిపోయింది చూస్తుంటే రామోజీరావుకు గ్రహచారం బాగోలేదు అనిపిస్తోంది Please like, share and subscribe to our channel.